మీ ముక్క శ్రీనివాసరావుని జనసేన ప్రజలారా, రేపు జరగబోయే ఎలక్షన్ కి ఉదయం లగ్గానే మీరు ఓటేయడానికి వెళ్తారు. ఒక్కసారి మీ అంతరాత్మని ఓటేసే ముందు మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. రాష్ట్రం బాగోవాలంటే లంచం తీసుకుని ఓటేయాలా, ఫ్రీగా ఓటేయాలని ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఈ రోజు లంచం తీసుకుని ఇచ్చే 1,000 2,000 తీసుకుని ఓటేస్తే మీ ఫ్యూచర్ లో మీ పిల్లల భవిష్యత్తు తాకట్టు పెట్టడం అవుతారు. ఒకే ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, సర్వ సుఖాలు వదులుకొని ఎన్నో కోట్ల ఆస్తు వదులుకొని ఏసీ రూమ్ నుంచి బయటకు వచ్చి మన కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం జనసేన పార్టీ పెట్టడం జరిగింది. ఒకే ఒక విషయం సూటిగా చెప్తున్న ప్రజలను, రేపు ఓటేసే ముందు మన ఆడపిల్లలు, మన అక్క చెల్లెలు నడి రోడ్డు మీద స్వేచ్ఛ తిరగాలన్నా, మన భూములు, మన ఇల్లు, మన ప్రశాంతంగా రాత్రులు పడుకోవాలన్నా, మన హాయిగా నిద్రించాలని సరి జనసేన లాంటి పార్టీ రావాలి. అంతేగాని దోపిడీ పార్టీ కానీ ఒక్కసారి లంచానికి అమ్మలేక ఓటేస్తే మీరు సర్వనాశనం అయిపోతారు. మిమ్మల్ని పొలంలో పొలంలోకి మిమ్మల్ని భయపెడతాయి విషయాలు చూస్తే మీ రేషన్ కార్డు పీకేస్తాం, ఇల్లు స్థలాలు పీకేస్తాం అన్న భయానికి మీరు ఎప్పుడూ భయపడకండి. వాళ్ళెవడ పీకడానికే మన దేశం, మన ట్యాక్స్, మన పుట్టిన గడ్డ, ఎవడో మనం ఓటేస్తూ వచ్చిన పార్టీ, ఆడెవడో మన పీకేయడానికి మీరు ఎవరికీ భయపడకండి. దంచగా ఓటేయండి. ఓటేసే ముందు ఒకే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదే ఫైనల్ సేజ్. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు, సుఖ శాంతాలతో ఉండదు. మీ వెనకాల మేమన్నాం, పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు ఉన్నారు. జై జనసేన, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.